ఇంగ్లీష్ మీడియం అనేది కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ కావాలి. ఎందుకంటే తెలుగు కూడా కావాలి, మన మాతృభాష కూడా కావాలి కంపల్సరీ. లోకల్ లాంగ్వేజ్ తెలుగు భాష ఎంతవరకు ఉందని ఇంటర్మీడియట్ డిగ్రీ వరకే ఉంటుంది. తర్వాత వెళ్ళిన తర్వాత ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ వెళ్ళినప్పుడు తెలుగు భాష అంటూ ఇట్లా ఉండదు, మొత్తం ఇంగ్లీష్లోనే ఉండదు. అది కూడా ఒకేసారి వాళ్ళు కూడా ఒకేసారి ఇంగ్లీష్ మీడియంలోకి ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా కష్టంగానే ఉంటుంది. బై బర్త్ నుంచి ఇంగ్లీష్ ఉండాలి, తెలుగు ఉండాలి, తెలుగు మాతృభాష కంపల్సరీ కావాలి, ఇంగ్లీష్ కూడా మీడియం కూడా కావాలి. అది నా పర్సనల్ అభిప్రాయం, 100% ఉండాలన్నది. వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియాన్ని ప్రిపేర్ చేశారు వాళ్ళు కూడా. ఒకప్పుడు గతంలో మాకు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియం కూడా మేము కూడా పెట్టాలని కూడా వాళ్ళు కూడా ఆలోచన చేసిన సందర్భం ఉంది. అది మంచిదే, ఎవరు పెట్టినా ఏ గవర్నమెంట్ పెట్టినా ఇంగ్లీష్ మీడియం అన్నది కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ఫారిన్ లాంగ్వేజ్ అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్తామండి మనం, అక్కడ మన లోకల్ లాంగ్వేజ్ పనిచేయదు కదా, ఓన్లీ ఇంగ్లీషే కావాల్సి వస్తుంది అక్కడ. ఇప్పుడు మన ఇండియా అంతవరకు మన లోకల్ ఆంధ్రప్రదేశ్లో తెలుగు, అవుట్ ఆఫ్ ఢిల్లీ అవుట్ మన ఇండియాలో ఉన్నప్పుడు హిందీ సెకండ్ లాంగ్వేజ్ అనుకుంటే సరిపోతుంది మనకి. కానీ అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళినప్పుడు కంపల్సరీ కావాలి, ఇంగ్లీష్ కంపల్సరీ మస్ట్ అండ్ కావాలి. అందుకని ఇంగ్లీష్ మీడియం విషయంలో నా వరకు అయితే 100% ఉండాలన్నది నా అభిప్రాయం. పథకాలన్నీ బాగానే ఉండి, అమ్మఒడి పెట్టారు, ఆరోగ్యశ్రీ కంటిన్యూ అవుతుంది, లేటెస్ట్గా కోవిడ్ది కూడా ఆరోగ్యశ్రీలో కలిపారు, అది మంచి మంచి విషయమే. అలాగే ఇప్పుడు మనం న్యూస్ చూస్తే పొజిషన్లో వనలో వచ్చినా మా పేపర్ న్యూస్లో ఆంధ్రప్రదేశ్ బాగానే ఉంది, అది మంచి విషయమే. ఇంకా దాని విషయంలో బాగానే ఉంది, పరిపాలన అయితే బాగుంది. మనం చెప్పలేము సార్, జన్నాడి చెప్పలేము, ఒక్కరోజులో చెప్పడానికి లేదు ఇది. అర్థమైందంటారా, ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశమే వస్తుందని ఆల్మోస్ట్ అంతా ఎక్స్పెక్ట్ చేశారు, కానీ జనాల యొక్క అభిప్రాయం ప్రకారం వెళ్తుంది. మనం ఇప్పుడు మన ఒక్కలో మా అభిప్రాయంతో అది చెప్పలేము కదా. టోటల్గా ప్రజల్లో ఆ టయానికి ఎలా ఉందో, ఆ మార్పు ఎలా అనిపిస్తుంది అన్నది వాళ్ళ ప్రజల మీద ఆధారపడి. పథకాలు బాగుంది, వ్యక్తిగా బాగుంది అన్నప్పుడు, ఇప్పుడు చంద్రబాబు రెండోసారి సెకండ్ టైం రాలా ముందు అంతకుముందు, అది ఇది మరి ఏంటన్నది జనాల మీద ఆధారపడి. అది ఒక్క ఒక ఇద్దరు ముగ్గురు అభిప్రాయంతో అది అవ్వదు అన్నది నా అభిప్రాయం. ఇవ్వటం మంచిదే, పేదలకి ఇవ్వటం అది ఎవరికైనా ఇదే, ఇది ఇవ్వటం అన్నది మంచిదే. ఇల్లు పట్టాలు లేని వాడికి భూమి వద్దండి, ఎవరు వద్దంటారు కాదంటారు చెప్పండి. మరి దాంట్లో ఎన్ని కొన్ని కోట్లు కేసులు అయినాయి అంటున్నారు, దాని విషయాల్లో కూడా క్లారిటీ తీసుకుని ఇస్తే పేదవాడికి ఇవ్వాలనేది కదా. పేదవాడికి ఏదన్నా ప్రతి వాడు నిజమైన పేదవాడికి ప్రతిది కూడా పొందాలి. గవర్నమెంట్ నుంచి అందాల్సిన అన్నీ కూడా అందాలి. పరిపాలన బాగానే ఉంది, ఏముంది పథకాలు ఎన్నిక బాగానే ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా. ఆరోగ్యశ్రీది మన ఇది ఇదేంటి హెల్త్ కార్డు ఇచ్చారు కదా, హెల్త్ కార్డులు అవి ఇస్తున్నారు, రైతులకి ఇది ఇస్తున్నారు, మళ్ళీ సబ్సిడీ మీద మేటర్లో అవి పెడుతున్నారు. ఇంగ్లీష్ మీడియం అంటే కొంచెం ఇదేంటంటే ఆ సబ్జెక్ట్ గురించి ఆలోచించాల్సిందే, కొంచెం ఏదంటే ప్రాథమిక దాని మీద చేసుకొని ఒక దీని వరకు 5th వరకు 6th వరకు అలా తెలుగు భాష మళ్ళీ ఏదంటే మాతృభాషలో చదివితే ఏంటంటే పిల్లలకి అర్థమవుద్దనే ఉద్దేశం ఇవాళ కూడా పేపర్లో వేశారు, అది కొంచెం అది పాయింట్ ఆలోచించాల్సిందే. అంటే ఇంగ్లీష్ మీడియం అవసరమే, కాకపోతే మన మాతృభాషలో కూడా కొంతవరకు చదివితే పిల్లలకి ఏంటంటే దా అప్పటి వరకు ఎల్కేజీ నుంచి దాంట్లోకి వెళ్తారు కాబట్టి, ఆ మాతృభాషలోంచే దాంట్లో చేరతారు కాబట్టి మాతృభాష నేర్చుకుంటూ ఇంగ్లీష్ నేర్చుకుంటూ చేసుకుంటే బాగానే ఉంటుంది. అంటే అంత ఎక్స్పీరియన్స్ ఏముంది, ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఎందుకుంటూ అంటే ఏది ఇప్పుడు రాజకీయం అనేది మనం ఏమి ఎవరు చెప్పలేంగా, పరిస్థితులను బట్టి దాన్ని బట్టి మారుతుంటుంది. ఇప్పుడు ఒకళ్ళు ఒక్కోసారి ఒకళ్ళు వస్తుంటారు, ఒకసారి ఒకళ్ళు వస్తుంటారు, దానికి ఏంటంటే ఆ వేవ్ని అప్పుడు అప్పుడున్న ప్రజల నాటిని బట్టి ఉంటుంది. ఏదో కొంచెం ఆ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి అట్లా చేస్తున్నారేమో, కానీ ఈ మధ్య యాక్చువల్గా ఏంటంటే మేము న్యూస్ చూడటం అదే, కానీ ఈ కరోనా వల్ల పేపర్లు అవి కూడా తెప్పించట్ల దానివల్ల అవి అప్డేట్గా ఉండలేకపోతున్నాం మేము కూడా. ఉన్నాయి వీళ్ళతోడుకు టీవీ చూడటం, ఫోన్లో చూసుకోవటం అట్లా బాగానే ఉందండి. సంక్షేమ పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి, మేనిఫెస్టోలు ఉన్నాయి, మళ్ళీ మొత్తం చేసుకుంటూ వస్తున్నారు. ఎవరికి ఇచ్చిన పథకాలు అంటావు, డ్రైవర్లకు ఇచ్చిన పథకాలు బాగున్నాయి, మహిళలకు ఇచ్చిన పథకాలు బాగున్నాయి, నిరుపేదలకు ఇచ్చేటువంటి బియ్యం పథకాలు అన్నీ కూడా సంక్షేమం గురించి ఆయన చాలా జాగ్రత్త తీసుకుని చేస్తున్నారు. సంక్షేమం చాలా బాగుంది. జగన్ గారు పట్టించుకోవట్లేదు అంటే, ఇప్పుడు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లోకి ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు కంపల్సరీ గవర్నమెంట్ చర్య తీసుకుంటుంది కదా. పట్టించుకోవట్లేదు అనడానికి రీజనేముంది, అన్నీ పట్టి సక్రమంగా పట్టించుకోబట్టి కేసులు ఎలా జరుగుతుంది, ఇంప్లిమెంటేషన్ ఏంటి అనేది పోలీస్ యంత్రాంగం అంతా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. పట్టించుకోవట్లేదు అనడానికి ఎక్కడ స్పెసిఫిక్గా రీజన్ లేదు, వీళ్ళు కావాలని బురద చల్లుతున్నారు తప్పితే ఏమి లేదు. ఆయన ఎక్కడి నుంచి చూసుకున్న మానిటరింగ్ అనేది ఎక్కడి నుంచి అయినా చేసుకోవచ్చు, ఆయన మీద పెద్ద ఆయన గురించి మాట్లాడటానికి ఏమి లేదు, కానీ మానిటరింగ్ అనేది ఎక్కడి నుంచి అయినా చేసుకోవచ్చు, దాన్ని
అయితే జరిగే బురద జల్లే కార్యక్రమాల్లో కొన్ని విచక్షణ అనేది ఉంటుంది కాబట్టి దాని ప్రకారం ఏంటి వాటుడు వాట్ నాటుడు అనే దాని గురించి చేసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. ఇంగ్లీష్ మీడియం పెట్టడం అనేది ఎవ్రీ పేరెంట్కి కూడా వాళ్ళ యొక్క అనుకూలతను బట్టి వాళ్ళకున్న వనరులను బట్టి ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో పిల్లలకి ఈ రోజున ఇంగ్లీష్ మీడియం ద్వారా చదువుకోవడం వల్లనే భవిష్యత్తులో ఉద్యోగాలు కానీ వాళ్ళ యొక్క భావజీతం కానీ ఇంగ్లీష్ మీద ఆధారపడి ఉంది కాబట్టి తెలుగుని పక్కన పెట్టడం అనేది కాకుండా ఇంగ్లీష్ కూడా ఉంటే బాగుంటుంది అనేది పథకాలు అనేది చాలా బాగుంది. అది 100% అప్లై చేయాల్సిందే. కేరళ వంటి రాష్ట్రంలో కూడా ఇంగ్లీష్ అనేది ఉండబట్టి వాళ్ళు నార్త్ దక్షిణాది రాష్ట్రాల్లో ఎవరైనా కానీ ఇంగ్లీష్ని సపోర్టుగా తీసుకుని అప్గ్రేడ్ అవుతున్నారు. కానీ మన తెలుగులో మాత్రం లేదు కాబట్టి ఇంగ్లీష్ నుంచి కంపల్సరీ సపోర్టుగా తీసుకోవాలి. తెలుగు గురించి ఇక్కడ మాట్లాడకూడదు కానీ చేయడానికి లీడర్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి ఉన్నాడా లేదనేది ఆ వ్యక్తిత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ఎవరు ఒకళ్ళ వ్యక్తి గురించి లీడ్ చేయగలడా లేదనేది చెప్పడానికి నేను సరిపోను. వాళ్ళు చేసిన తప్పులను సరి చేసుకుని ముందుకెళ్ళడానికి కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాయి. అది వెనక్కి పడిపోవడం కారణం కొన్ని పార్టీలో ఉన్నటువంటి లోపభూయిష్టం అనేటువంటి పరిపాలనాపరమైన విభాగాలు ఏదైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుకుని ముందుకెళ్ళగలిగితే టీడీపీ నెంబర్ వన్ బాగానే ఉంటుంది. భాగానికి వచ్చి అడ్మినిస్ట్రేటివ్ పరంగా చేయాల్సిన కార్యక్రమాలని కానీ అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళు చేస్తున్నారండి. అది జరిగి అమలవుతుందా లేదనేది పబ్లిక్ నాలెడ్జ్ని బట్టి ఉంటుంది. పబ్లిక్లో అది బాగానే ఉంది. ప్రజెంట్ లేని వాళ్ళకి ఉపయోగం బాగుంది. మొన్న వాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి మాత్రం అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.